ఇది నెల్లూరు, శ్రీహరికోట, ఏపీ జన్కో, కృష్ణాపట్నం పోర్టు. దేశానికి ఉపయోగపడే ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అదే ఊర్లో పనికిరాని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మీరు విన్నది కరెక్టే, పనికిరాని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. చూద్దాం. హాయ్ రఫీ. పొద్దున్నుంచి ఏం మాట్లాడుంటారా నాయన? ఏం చేస్తున్నావు బంగారు? అది వీడే ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. నువ్వు ఇక్కడే కూర్చో ఇమ్రాన్, నేను గుళ్ళోకి వెళ్ళేసి వస్తాను. సరే అక్క. చూడ్డానికి చదువుకున్న లాగానే రీడేంద్ర గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్నాడా? ఎంతో కొంత ఇచ్చే బావా. ఏ నాదిరా, 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 అరే నాదిరా. అబ్బా, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చేవాడు ఇంకో ఎత్తు. వాడు ఎవడో తెలుసా? నేనే. ఎంతో పడితే అంత కొట్టకమా. మాటే వినదు ప్రపంచానికి. 8వ వింత ఇంద్ర అంటే ఈ గంజాయి మొక్కల మధ్య తులసి మొక్క ఉంది. డిగ్నిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, నీట్నెస్, క్లారిటీ, వీటికి మరో పేరంటూ ఉంటే అది సుమంత్. బా, ఇడు గుడి మెట్ల కాడు కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడ్రా. దెబ్బతో చిల్లర కూడా పడింది అదో ఒక 5 రూపాయలు. నీకు మాత్రం గిన్నెలు బాగా తగలలేదా? ఇప్పుడు నీకు పగిలిందిగా, కొట్రా బావా. కొంచెం కూడా టైమింగ్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు కొడతామేంది మా అబ్బా. ఎప్పుడు ఆ ఫోన్లు గేమ్లు ఆడకపోతే వచ్చి చదువుకోవచ్చు కదరా. వీడు మళ్ళీ మొదలెట్టారా బాబు? నాన్న, నాకు కొత్త మొబైల్ కావాలి నాన్న. ఈ ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది నాన్న, ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన iPhone 7 Plus కావాలి నాన్న. నాకు కావాల్సిందన్న తెచ్చు. నాన్న అలా కాదురా, అసలుకి ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవురా. కొన్ని రోజులు ఆగునన్న, నేను ఎలాగో తెచ్చిస్తానరా. ఛా, తప్పు నీది కాదులే డాడీ, నీ కడుపులో పుట్టడానికి నేను చేసిన తప్పు. కన్నా కొడుక్కి మంచి ఫోన్ కూడా ఇప్పించలేకపోతున్నా, నువ్వేం తండ్రి డాడీ. ఛా, ఉన్నాడు అంకుల్, నేను మాట్లాడతాను. ఏరా, ప్రతి ఇంట్లో ఒక నేరస్తు ఉంటాడురా, అతనే తండ్రి. ఆఫీస్లో బాస్ తిడతాడు, వీధిలో అప్పిచ్చినోడు తిడతాడు, హౌస్ ఓనర్ తిడతాడు, భార్య పిల్లలు అర్థం చేసుకోరు. చివరకు తనకు మిగిలేది మీ కోపాలు, మీ చిరాకులు. నానా. వచ్చేవా నానా, బండమ్మేస్తున్నానరా. ఒక 2 డేస్ లాగు, బండమ్మే కానీ నీకు ఫోన్ తీసేస్తాను. ఫోన్ ఏమొద్దు నానా, నాకు నువ్వు ఉండే చాలు నానా. లవ్ యూ డాడీ. అవునా ఆంటీ? రఫీ, రాత్రి నుంచి కనిపించడం లేదు సుమంత్, ఎక్కడున్నాడో ఏమో.
అన్నానికి కూడా ఇంటికి రాలేదు నాన్న వాడు. కొంచెం కనపడితే తీసుకురా నాన్న. కొంచెం టెన్షన్గా ఉందిరా. రే ఒక్కసారి ఆలోచించు, ఆ అమ్మాయి ముందు నీతోనే జీవితం ఉంది. కానీ ఇప్పుడు తన జీవితం వేరే వాడితో పంచుకోవడానికి సిద్ధమైంది. కానీ అమ్మ అలా కాదురా, నీకు జన్మనిచ్చి జీవితం ప్రసాదించింది. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి నిన్ను ఇంత వాడిని చేసింది. నీ జీవితం ఒక అమ్మాయి వల్ల నాశనం అవుతుంటే చూడడానికి కాదురా, నీకు జన్మనిచ్చింది. ఇంటికి వెళ్ళరా, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. పంజాబ్ లో ఒక వ్యక్తి టిక్ టాక్ కోసం సాహసం చేసి ప్రమాదానికి గురయ్యాడు. ఇలాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ప్రేమ పోతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు మిత్రమా. దేవుడు మనుషులను ప్రేమించడానికి వస్తువులను వాడుకోవడానికి ఇచ్చాడు, కానీ మనిషి కన్ఫ్యూజ్ అయ్యి వస్తువులను ప్రేమిస్తున్నాడు, మనుషులను వాడుకుంటున్నాడు.